వెల్కమ్ టు మై రివ్యూ. జై భీమ్ ఇప్పుడు ఇండియాలో ఒక నినాదం, ఒక చైతన్యం, ఒక పలకరింపు. ఎలాగైతే హిందూస్ కలిసినప్పుడు జై శ్రీరామ్ అనుకుంటారో, ముస్లిమ్స్ కలిసినప్పుడు అస్సలం వాలేకుమ్ అనుకుంటారో, కామ్రేడ్స్ అండ్ కమ్యూనిస్ట్ కలిసినప్పుడు లాల్ సలాం అనుకుంటారో, అలాగే ఇప్పుడు ఇండియాలో దళిత్స్ అండ్ అంబేద్కరైట్స్ కలిసినప్పుడు గర్వంగా జై భీమ్ అనుకుంటున్నారు. ఇక ఆ పేరుతో సినిమా అనగానే ఒక పెద్ద సమూహాన్ని నేరుగా టార్గెట్ చేసినట్టే అనుకోవచ్చు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకునే హీరో సూర్య ఇప్పుడు లేటెస్ట్గా జ్ఞానవేల్ డైరెక్షన్లో జై భీమ్ అనే సినిమాతో వచ్చాడు. ఇది అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, గిరిజన దంపతులైన రాజన్న, చిన్ని తల్లి జీవిత ఆధారంగా ఈ సినిమాని తీశారు. అయితే ఒక పెద్ద కుటుంబంలో, ఒక పెద్ద ఇంట్లో దోపిడీ జరుగుతుంది. అది రాజన్నపై పడుతుంది. అయితే ఆ తర్వాత పోలీసులు అతన్ని, వాళ్ళ ఫ్యామిలీని జైల్లో వేసి చాలా చిత్రహింసలు పెడతారు. అప్పుడు అతను జైలు నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత అతను ఏమైపోయాడు రాజన్న, వాళ్ళ భార్య అతని కోసం వెతుకుతూ సిన్సియర్ లాయర్ అయిన సూర్యని చేరుకుంటుంది. ఆ తర్వాత సూర్య ఆ కేసుని ఛాలెంజింగ్గా ఎలా డీల్ చేస్తాడు అనేదే పూర్తి కథ. ఇక ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ నన్ను అద్దాం సూర్య. సూర్య ఎంత మంచి యాక్టరో మనం ముందు చాలా సినిమాస్లో చూసాం, బట్ ఈ సినిమాలో కూడా ట్రెమెండస్ యాక్టింగ్ చేశాడు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ ఒకటే ఫేజ్ ఫాలో అవుతూ సూపర్గా యాక్ట్ చేశాడని చెప్పచ్చు. ఆ ఇమోషన్ని ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ చాలా బాగా క్యారీ చేశాడు. సూర్య తప్ప ఈ క్యారెక్టర్ ఎవ్వరూ చేయలేనంత ఇంపాక్ట్ కలిగించాడు. తనే ఈ సినిమాని మొత్తం తన భుజాల మీద మోశాడు. హీ వాజ్ లైక్ అవుట్ స్టాండింగ్. ఇక ఆ తర్వాత దంపతులుగా యాక్ట్ చేసిన వాళ్ళిద్దరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఒరిజినాలిటీకి, నేచురాలిటీకి దగ్గరగా. మనం తమిళ మూవీస్ గురించి మనకు తెలుసు, వాళ్ళు చాలా న్యాచురల్గా ఉండేటట్టు చూసుకుంటారు. ఈవెన్ సరౌండింగ్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళిద్దరు యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ రావు రమేష్ కూడా సూర్యకి పోటీగా సూపర్బ్గా యాక్ట్ చేశాడు. తన పర్ఫార్మెన్స్తో మళ్ళోసారి వావ్ అనిపించాడు రావు రమేష్. ఇక టెక్నికల్గా చూస్తే ఏదైతే కోర్ట్ సెట్టింగ్ వేశారో అది చాలా నేచురల్గా ఉంది, చాలా బాగుంది. అండ్ కెమెరా వర్క్ వాజ్ లైక్ ఎక్స్ట్రాడినరీ. ట్రైబల్ బ్యాక్గ్రౌండ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఎక్కడా కూడా మనకి ఆర్టిఫిషియల్గా అనిపించదు. మనం కూడా ఆ విలేజ్కి వెళ్ళి వాళ్ళందరితో ట్రావెల్ చేస్తున్న ఫీలింగే మనకు కలుగుతుంది. అంటే దాని ఇంపాక్ట్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ బీజిఎం కూడా చాలా బాగుంది. బీజిఎం ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది అని చెప్పచ్చు. ఇక జై భీమ్ డైరెక్టర్ జ్ఞానవేల్ గురించి స్పెషల్గా చెప్పుకోవాలి. ఈ మూవీలో వాళ్ళిద్దరూ ఎంత పెయిన్ అనుభవిస్తారో మనం కూడా ఆటోమేటిక్గా అందులోకి వెళ్ళి, అది మన ఫ్యామిలీలో జరిగింది లేకపోతే మన సరౌండింగ్స్లో జరిగింది, ఆ పెయిన్ మనం కూడా భరించేలా చేశాడు డైరెక్టర్. అండ్ హీ డిడ్ అ ట్రెమెండస్ జాబ్. ఎస్పెషల్లీ సూర్య క్యారెక్టరైజేషన్ కానీ ఓవరాల్గా చూస్తే ఇట్ వాజ్ లైక్ అమేజింగ్ అని చెప్పచ్చు. ఈ క్రెడిట్స్ అన్నీ కూడా జ్ఞానవేల్కే వెళ్తాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ కోర్ట్ సీన్స్ అయితే హైలైట్, సినిమాకి చాలా హైలైట్. ప్రతి సీన్ కూడా అసలు చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. మనం అసలు నెక్స్ట్ వాట్, నెక్స్ట్ వాళ్ళు ఏం మాట్లాడుకోబోతున్నారు, ఏం వాదించుకోబోతున్నారు అనేది చాలా గ్రిప్పింగ్గా ఉంది. ఇక ఈ సినిమాలో మైనస్ అంటే సినిమా చాలా సీరియస్గా ఉంటుంది. అండ్ సూర్య నుంచి కమర్షియల్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్లకు ఇది డిసప్పాయింట్ చేస్తుంది. బట్ ఓవరాల్గా చాలా బాగుంటుంది ఈ మూవీ. ఎవరైతే మేము ఓన్లీ ఈ జానర్స్ చూస్తాము, ఈ జానర్స్ చూడము అనుకునే వాళ్లకు ఇది డిసప్పాయింట్మెంట్. బట్ డిఫరెంట్ స్టోరీస్ ట్రై చేసే వాళ్ళకు మాత్రం ఇది చాలా బాగా నచ్చుతుంది. ఇక ఫైనల్గా 95లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ సినిమాని తీశారు. అయితే ఒక ట్రైబల్ మహిళకి అన్యాయం చాలా జరిగింది. సో దాన్ని ఎలా డీల్ చేశాడు లాయర్ అనేది ఈ కథ. అండ్ ఇట్ వాజ్ లైక్ టూ గుడ్ అని చెప్పచ్చు. ఎస్పెషలీ డిఫరెంట్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుంది ఈ సినిమా. స్టార్టింగ్ టు ఎండింగ్ ఎక్కడా కూడా మనకి బోర్ కొట్టకుండా కంప్లీట్ గ్రిప్పింగ్గా ఉండడానికి డైరెక్టర్ చాలా ట్రై చేశాడు. సేమ్ అలాగే ఉంటుంది. అండ్ ఇది అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిపోయింది కాబట్టి ఫ్యామిలీ అంతా కూర్చొని ఒక డిఫరెంట్ మూవీ చూసిన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది జై భీమ్ మూవీ.